నమస్కారం. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అమ్మ ఒడి స్కీమ్ అనౌన్స్ చేయగానే చాలా మంది మిత్రులు చెబుతున్న విషయం ఏంటంటే, అమ్మ ఒడి స్కీమ్ ని కేవలం గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే వర్తింపజేయండి, లేకపోతే మళ్లీ ప్రైవేట్ పరంలో అయిపోతుంది, ప్రైవేట్ స్కూల్స్ కి ఈ డబ్బులంతా వెళ్లిపోతాయి అనే ఒక భయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిజమే, ఇన్ ప్రిన్సిపల్ నిజానికి గవర్నమెంట్ స్కూల్స్ ను స్ట్రెంగ్తన్ చేయాలన్నా, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా విధానాల్లో మార్పు తీసుకురావాలన్నా, ప్రభుత్వ ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గవర్నమెంట్కి వెళ్లాలి అనే ఆలోచనలో తప్పలేదు. కానీ స్టార్టింగ్ డే వన్నే గనక మనం అందరం పేరెంట్స్ ని బలవంతంగా మీరు స్కూల్స్ కు పంపించాలి గవర్నమెంట్ స్కూల్స్ కి అనేది ఎంతవరకు న్యాయం అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలి అనే ఒక ఆలోచనతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఒక దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అంత క్షేమకరం అయితే కాదు అనేది నేను అంటుంది. అంటే దశల వారీగా గవర్నమెంట్ స్కూల్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ని షిఫ్ట్ చేయడం అనేది మనకందరం ఒక పద్ధతిగా జరిగే పని అనుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరూ హఠాత్తుగా గవర్నమెంట్ స్కూల్ కి షిఫ్ట్ అవుతాము, అక్కడ క్వాలిటీ ఎలా ఉందో తెలియకపోయినా సరే వెళ్లిపోతాము అనే స్థితిలో పేరెంట్స్ ఉండరు అనేది మనం గమనించాలి. ఎందుకంటే గత పాతికేళ్లుగా గవర్నమెంట్ అంటే ఏదో పనికిరాదని, ప్రైవేట్ స్కూల్లోనే విద్య చాలా బాగుంటుందని మనమే వాళ్ళకు బోధించి వాళ్ళ చేత ఎంత ఫీజులైనా సరే కట్టించి మరీ ప్రైవేట్ స్కూళ్లకు తోలినటువంటి ప్రభుత్వం అంతకుముందు మనకున్నది పరిస్థితి కూడా మనం అలాగే తయారు చేశాం. సమాజంగా మనం మారకుండా, ప్రభుత్వము ఆ మార్పు దిశగా ప్రభుత్వ పాఠశాలను తీసుకెళ్లకుండా ఈ రోజు కేవలం ఒక స్కీమ్ అనౌన్స్ చేశామని చెప్పి అంతా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలి అప్పుడే స్కీమ్ వర్తింపజేస్తాము అంటే, ఒకటి పేరెంట్స్ యొక్క అధికారాల మీద, పిల్లల యొక్క హక్కుల మీద కూడా మనం ఇన్ఫ్లుయెన్స్మెంట్ చేస్తున్నట్లే లెక్క. అందుకని నేనేమంటానంటే, ఆల్రెడీ జగన్మోహన్ గారు 44,000 స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంటూ ఉన్నారు. అలాగే 11th 12th ఇట్లా ఇంటర్మీడియట్ బోర్డు అని కాకుండా కేవలం అంటే 12th వరకు, అంటే 6th to 12th ఒక సెగ్మెంట్ గా చేసేలాగా, అంటే 10 ప్లస్ 2 ఇప్పుడు మనకుంటే 12 ప్లస్ 3 అంటే 12 వరకు ఒక స్కూల్ విద్యగాను ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ గాను చేయాలి అని చాలా మంది విద్యావేత్తలు తమ తమ సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక కూలంకషంగా జరగాల్సిన మార్పులు. నిజంగా ఇంగ్లీష్ మీడియంలోకి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని షిఫ్ట్ అయిన నేపథ్యం తరువాత, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అష్యూర్ చేసిన తర్వాత పేరెంట్స్ కి చెబితే బ్రహ్మాండంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు మీరు చేర్చండి అమ్మ ఒడి పథకం డైరెక్ట్ గా మేము ఆ స్కూల్స్ కి ఇంప్లిమెంట్ చేస్తాము అంటే న్యాయం అవుతుందే తప్ప, అనౌన్స్ చేసిన వెంటనే మీరు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లిపోండి అంటే వాళ్ల హక్కులకు కూడా భంగం మనం కలిగిస్తున్నాము అనేది మనం అందరం గుర్తించాలి. అందుకనే 2-2.5 సంవత్సరాలు విద్యలో సమూలమైన, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, ప్రైవేటు ఫీజుల్లో సరైనటువంటి రెగ్యులేషను, ఇవన్నీ వచ్చిన తర్వాత అలాగే మరి ముక్కుపిండి వసూలు చేస్తూ ఏమాత్రం క్వాలిటీ అష్యూరెన్స్ లేని స్కూల్స్. నిజానికి చెప్పుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ ఆర్ మచ్ మోర్ క్వాలిఫైడ్ దాన్ ప్రైవేట్ స్కూల్స్. ఇది కూడా క్వాలిటీ కంట్రోల్ లో భాగమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచింగ్ ఎబిలిటీ కావచ్చు, వాళ్లకున్న సర్టిఫికేషన్ కావచ్చు, వాళ్లకున్న అడిషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రైవేటు విద్య కేవలం ఇప్పటి వరకు వ్యాపారాత్మకంగా సాగిందానికి ఒక చెక్ పెట్టి ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత అంతే స్థాయిలో మనం గవర్నమెంట్ విద్యను పెంచుకుంటూ వెళ్లి 3వ సంవత్సరానికి మనం అమ్మ ఒడి పథకం కేవలం మనం గవర్నమెంట్ స్కూల్స్ కు వర్తింపజేస్తాము అంటే అప్పుడు మనకు హక్కు ఉంటుంది, అధికారము ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్ లో ప్రమాణాలను మనం పెంచిన వాళ్ళం అవుతాం. అందుకనే ఈ అమ్మ ఒడి పథకం ఇమ్మీడియట్ గా ఇది ప్రవేశపెట్టిన వెంటనే గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం వర్తింపజేయండి, పేరెంట్స్ అందరినీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో భర్తీ చేయండి అనే డిమాండ్ కాకుండా క్రమక్రమంగా దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలము అని ఆలోచించడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈ సమగ్రమైనటువంటి విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని నేను అభినందిస్తూ ఉన్నాను.